హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ బిర్యానీని ప్రిపేర్ చేసేసుకుందామండి. దీనికోసం గ్లాసున్నర బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకొని మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని 1 గంట పాటు నానపెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం పన్నీర్ని తీసుకోండి. 200 గ్రాముల దాకా పన్నీర్ని తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని తర్వాత దీంట్లోనే మనం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇలా వేసుకోవడం వలన కలర్ అనేది చాలా బాగా వస్తుందండి. దీంట్లోనే టేస్ట్ అయితే సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం, కొద్దిగా కరేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయిపోయాక ఒక పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం వేరొక మందపాటి కడాయిని తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చిలికలుగా చేసేసుకొని దాంట్లోకి వేసుకోండి. అలాగే దీంట్లో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోండి. హోల్ బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో 1.5 లీటర్ వాటర్ దాకా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది రోలింగ్ బాయిల్ అవ్వాలండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు వీటినంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని 90% వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం వేరొక మందపాటి కడాయిని తీసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ దమ్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నామండి. ఈ మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని దీంట్లోనే మనం 2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోనే 3-4 టమాటాలను ఇలా ప్యూరీలా చేసేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ గుజ్జుగుజ్జుగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయ్యేటప్పుడు మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. పన్నీర్ ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి, త్వరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ దాకా మనం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి రెండు వేయడం వల్ల మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, 90% కుక్ అయి ఉండాలండి. చక్కగా ఇలా వడగట్టేసేసుకొని రైస్ని అంతా కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ని అంతా కూడా పూర్తిగా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ని గుప్పిడదాకా వేసేసుకోవాలండి. అలాగే ముందుగా నానపెట్టుకున్న సఫ్రాన్ వాటర్ని దీని మీద వేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుందండి. దీని మీద కొత్తిమీర పుదీనాని వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. అలాగే మూత పెట్టేసి సిమ్లో 10 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాలు అయ్యాక మళ్ళీ మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ వాటర్ అనేది అసలు తగలకూడదండి రైస్ పక్కకు తీసినప్పుడు. దీని మీద నేను కరేపాకు కూడా వేసుకున్నాను. కరేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. రైస్ అనేది చూడండి ఎంత పొడిపొడిలాడుతూ వచ్చేసిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి. భలే టేస్టీగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. నార్మల్గా బిర్యానీ చేసేదానికన్నా ఇలా ఒకసారి చేశారంటే సూపర్గా కుదురుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేసిద్ది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.